బ్యాక్ టు న్యూస్. ఈ రోజు పవన్ టూర్ ఉన్న నేపథ్యంలో ఇదే రోజు వైసీపీ కూడాను యాత్ర నిర్వహిస్తుంది. ఈ సభని ఈ రెండు సభలు ఒకే రోజు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి 99 TV చీఫ్ ఎడిటర్ కేశవ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. అసలు విశాఖ కేంద్రంగా రాజకీయం వేడెక్కినట్లు తెలుస్తోంది. తాజాగా మంత్రులకు కూడా నిరసన సగ తగిలినట్లు సమాచారం అందుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి ఉత్తరాంధ్ర గర్జన, విశాఖ గర్జన పేరుతో జరిగినటువంటి ఉత్తరాంధ్ర ఆకాంక్షల సభకి సంబంధించి వాన వెలిసిపోయిన తర్వాత అన్ని రంగులు బయటపడినట్టుగా ఆ రాజకీయ పార్టీల సభలో రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నటువంటి విధానం కూడా ఈ సభలో అదే తీరును తలపించింది. అంటే విషయాన్ని ప్రస్తావించకుండా కేవలం రాజకీయ పరమైనటువంటి విమర్శలకి, వ్యక్తిగతమైనటువంటి దాడులకి ఈ సభలో ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు కూడా, దాని ఫలితాలు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండానే వెంటనే రియాక్షన్స్ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కావచ్చు, అలానే జన సైనికులు అడుగడుగున నిరదించేటువంటి ప్రయత్నం కావచ్చు, మంత్రులు వెళ్ళేటువంటి క్రమంలో అడ్డగించేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా అందులో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఇదొక బిగ్ డే అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈరోజు 15వ తేదీన స్పష్టంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎజెండాని ప్రకటిస్తాయి అని చెప్పని అందరూ అనుకున్నారు. ఉత్తరాంధ్ర జేఏసి నిర్వహించినటువంటి విశాఖ గర్జనకి సంబంధించి అధికార పార్టీ మొదటి రోజు నుంచి కూడా మద్దతు తెలుపుతుంది. మంత్రులందరూ కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, కోస్తా, గోదావరి ఇటువంటి తేడాలు ఏమీ లేకుండా అందరూ కలిసి వెళ్ళి కలిసికట్టుగా ఈ సభ నిర్వహించాలనుకున్నారు. కానీ వాస్తవానికి వర్షం పడడం వలన ఆశించిన స్థాయిలో ఈ సభ జరగలేదనే చెప్పాలి. అయితే అక్కడ ఉన్నంతలో కొంత జనం జమ అయినటువంటి పరిస్థితి, ఇంకా చెప్పాలంటే మేకప్లు తడిచిపోయి పోయినటువంటి నేపథ్యంలో వెలిసిపోయినటువంటి అసలు రంగులు కనిపించే విధంగా రాజకీయ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వ్యక్తిగతమైనటువంటి టార్గెట్స్ అనేవి ఏమాత్రం ఉత్తరాంధ్రకి శ్రేయస్కరమైనటువంటి అంశాలు కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మంత్రులు కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు కానీ, అలానే రోజా మాట్లాడినటువంటి మాటలు కానీ కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగానో, లేదంటే ఒక రాజకీయ నాయకుడిని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే విధంగానో, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే విధంగానో, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాలని టార్గెట్ చేసే విధంగానో మాట్లాడారు తప్పితే, ఒకవేళ ఉత్తరాంధ్ర విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే వైసీపీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏంటి అనేటువంటి అంశంపైన ఒక క్లారిటీ ఇస్తారేమో అని అందరూ ఆశించారు. దానిపైన ఎవరో మాట్లాడలేదు. అలానే ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు కూడా ప్రత్యేకంగా వెళ్ళి ఇప్పుడు అమరావతి రైతులు తమకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో మద్దతు కోరే క్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఇంకా చివరికి సీఎం అపాయింట్మెంట్ కోసం కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు విచిత్రంగా బహిరంగ సభల్లోనూ, మీడియా ముందర అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలియజేయాలనేటువంటి ఒక మాట చెప్పడం తప్పితే ఏ పార్టీతోనూ కలిసినటువంటి పరిస్థితి కానీ, విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కానీ లేదు. ఇమ్మీడియట్గా చూస్తే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తారనేటువంటి అంశం పైన కానీ, అలానే రైల్వే జోన్ విషయంలో, ఇప్పుడు వస్తోంది అంటున్నటువంటి రైల్వే జోన్ విషయంలో కానీ, విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి శాంక్షన్ అయినటువంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన స్థలాల కేటాయింపులు, నిర్మాణాలపైన కానీ ఒక ఎజెండాని, స్పష్టమైనటువంటి విధి విధానాలని ప్రకటించలేదు, అడగలేదు, డిమాండ్ చేయలేదు. ఏ విధంగా వలసల్ని అడ్డుకుని మరీ సిగ్గుచేటైన విషయం ఏంటంటే, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆకలి చావులతో చచ్చే కంటే పోరాడి చేద్దామని, ఎవడు ఆకలి చావులతో ఉన్నాడు? ఆకలి చావులకు బాధ్యుడెవడు? ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? ఎవరి మీద యుద్ధం చేస్తున్నారో అర్థం కాని గందరగోళంలో ఉత్తరాంధ్ర గర్జన జరిగిందనేటువంటి అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విధి విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి మేధావులు కూడా ఈ సభావేదిక నుంచి మాట్లాడేటువంటి అవకాశం కల్పించలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడేటువంటి వేదికగా మిగిలింది తప్పితే ఉత్తరాంధ్ర ఆకాంక్షలను ప్రతిబింబించేటువంటి అంశంగా ఎక్కడా కూడా ఇది కనిపించలేదు. పైగా వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయడం, రాజకీయ ప్రకటనలు చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్ కూడా ఈరోజు పోరాడి చేద్దాం, తరిమి తరిమి కొడదాం అనేటువంటి మాటలు, బంగాళాఖాతంలో ముంచేద్దాం అనేది, ఇవన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. అంటే ఇది జేఏసీ ఆకాంక్షలకు సంబంధించినటువంటి వేదిక, లేదంటే వైసీపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రాంతీయ వైషమ్యాలని రాజేసేటువంటి వేడుక, అర్థం కాని పరిస్థితుల్లో ఈ సభ జరిగిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ సభ జరిగినటువంటి విధి విధానాలను బట్టి చూస్తే ఖచ్చితంగా నిరసన సేకలు తాకేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీని తోలనాడే రీతిలో మాట్లాడేటువంటి అవకాశం, అధికార పార్టీకి అధికారం ఉంది కదా అనేటువంటి అహంకారంతో మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధులకి రాబోయే రోజుల్లో ఆయా పార్టీల నుంచి కావచ్చు, లేదా ప్రజల నుంచి కావచ్చు, ఖచ్చితంగా సెగ తగిలేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గౌరీ,
అయితే కేశవ్ గారు జేఏసీ ర్యాలీలో ఏపీ మంత్రులు పవన్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కొడాలి నాని, రోజా ఇతర మంత్రులు తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక విధంగా కేవలం వ్యక్తిగతమైనటువంటి దాడిగా, లేదంటే వ్యక్తిగతంగా తోలనాడేటువంటి విధానంగా, ఎదుటి వ్యక్తుల గౌరవ ప్రతిష్టలకు భంగం కల్పించేటువంటి ప్రక్రియగా మారిపోయింది. ఇది చాలా కాలం క్రితమే మారిపోయింది. అసెంబ్లీ వేదికగానే అమ్మలో అక్కలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు ప్రజల ముందర మాట్లాడేటువంటి క్రమంలో ఈ పదజాలాన్ని మనం ఇంకా ఏదో సంస్కారవంతమైనటువంటి పదజాలం, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా ఒక సంస్కారవంతమైన సబ్బుతో ఉతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు కానీ, ఈరోజు రోజా పైన దాడి జరిగింది, దాడి జరగబోయింది, లేదంటే పోలీసులు అడ్డుకున్నారు, లేదా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటివన్నీ కూడా ఈ కారణంగానే వస్తున్నాయి. ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడింది, లేదంటే విశాఖ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తెలుసు కానీ, లేదంటే విశాఖ నుంచి పోటీ చేయడం తెలుసు కానీ, విశాఖ రాజధాని అయితే మీకు వచ్చే అభ్యంతరం ఏంటి అనే, అసలు ఈ ప్రశ్నే చాలా విచిత్రమైంది. రాజధాని అనేటువంటి ఒక నిర్ణయం స్పష్టంగా జరిగిన తర్వాత ఒక గందరగోళాన్ని ఈ ప్రభుత్వం సృష్టించింది అజ్ఞానంతో. గతంలో కూడా చూసాం, ఒక 2 రోజుల క్రితం కూడా 9 జీవోల్ని ఒకేసారి ఉపసంహరించుకున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ ప్రభుత్వమే ఆ ఘనత సాధించింది. అదే రీతిలో ఒక చట్టాన్ని చేసిన తర్వాత కోర్టులో జడ్జిమెంట్ వచ్చే ముందర ఆ చట్టాన్ని ఉపసంహరించుకొని, మేము ఉపసంహరించామనే అఫిడవిట్ని ఇచ్చి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఒక రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వం, రాజకీయ పార్టీ కూడా బహుశా ఇదే కనిపిస్తుంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి టార్గెట్స్ చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు 151 సీట్లు వచ్చినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ అమేయమైనటువంటి బలసంపన్నమైన పార్టీ కాదు. అలానే మిగతా రాజకీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అత్యంత బలిష్టమైనటువంటి పార్టీ, ఈరోజు దాని పరిస్థితి ఏంటి? కాబట్టి రాబోయే రోజుల్లో బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని రాజకీయం చేయడం అనేది హుందాగా ఎదుటి రాజకీయ పార్టీలతో సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలను ప్రదర్శించవచ్చు, కానీ కేవలం వ్యక్తిగతమైనటువంటి దాడులు, వ్యక్తిగతమైనటువంటి వంకర మాటలు మాట్లాడడం వలన వచ్చే ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు తెలుసుకుంటే మంచిది. అయితే కేశవ్ గారు కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఎయిర్పోర్ట్ కు రానున్నారు. అయితే 3 రోజుల టూర్ విశేషాలు ఎలా ఉండబోతున్నాయి? దీంతో పాటు ఉదయం జరిగిన జేఏసీ ర్యాలీ పైన జనసేన నేతలు సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఉత్తరాంధ్ర రాజకీయ పరిస్థితుల పైన ఒక అధ్యయనం చేసేటువంటి ప్రక్రియకి జనసేన పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. పార్టీని పార్టీ పరంగా చూస్తే ఆ ప్రాంతంలో తమ పార్టీ బలాన్ని పెంచుకునేటువంటి వ్యూహరచన చేయడం, మరోవైపు నుంచి ప్రాంతీయ అస్తిత్వాల ఆకాంక్షల మేరకు కొన్ని నిర్ణయాలు, అభివృద్ధి విషయంలో కొన్ని నిర్ణయాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి విజయవాడ, గుంటూరు నగరాల కంటే కూడా విశాఖపట్నం ప్రాంతం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. కానీ ఉత్తరాంధ్రలో మిగతా ప్రాంతాలు, అంటే శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖ జిల్లాలోనే మన్యం ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమస్యలపైన పోరాడడానికి ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. సమగ్రమైనటువంటి అభివృద్ధి విధానాన్ని, అభివృద్ధి నమూనాన్ని ప్రస్తావించకుండా కేవలం రాజధానులు విడగొట్టి మీ ప్రాంతంలో రాజధాని పెడితే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక భ్రమని కల్పించేటువంటి ప్రయత్నం భవిష్యత్తుకు ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ విషయంలోనే జనసేన పార్టీల్లో అంతర్గతంగా విస్తృతంగా చర్చ జరిగింది. అలానే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక సమస్యలపైన ఈ పార్టీగా జనసేన పార్టీ ఒక అధ్యయనం చేసింది. ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఎజెండాని పవన్ కళ్యాణ్ వెలువరిస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా ఆయనని అడ్డుకునే ప్రయత్నం చేస్తే కనుక దానికి తగ్గట్టుగానే ఆయన రియాక్షన్ ఉంటుంది. అడ్డుకునే ప్రయత్నం అనే అంశాన్ని పక్కన పెడితే ఈరోజు సాయంత్రానికి కొంత పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో ఒక సమావేశం జరిపేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇది అన్అఫీషియల్గా జరిగేటువంటి సమావేశం, ఖచ్చితంగా అందులో ప్రస్తావనకు వస్తుంది. గర్జన సభ జరిగిన విధానం కానీ, అలానే నాయకులు మాట్లాడినటువంటి అంశాలు కానీ, ఎటువంటి ఎజెండాని ఉత్తరాంధ్ర జేఏసీకి వాళ్ళు ఇచ్చారు, లేదా ఉత్తరాంధ్ర జేఏసీ ఏదన్నా ఉత్తరాంధ్ర ఆకాంక్షల మేరకు ఒక ఎజెండాని ఈ వేదిక ద్వారా ఇచ్చిందా లేదా అనేటువంటి అంశం పైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ తర్వాత నిజంగానే వాళ్ళు చేసినటువంటి వాదనల్లో హేతుబద్ధత ఉంటే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని కూడా వెలువరించేటువంటి అవకాశం ఉంటుంది. వీటికి కాకుండా ఓన్లీ రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు లేదా వ్యక్తిగతమైనటువంటి దాడులు, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన స్పందించడానికి మాత్రం ఆస్కారం చాలా తక్కువగా ఉంది. 2 రోజులకి సంబంధించినటువంటి స్పష్టమైన కార్యాచరణని జనసేన పార్టీ ఇప్పటికే వెలువరించింది. 16వ తేదీన కళావాణి ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమం జరగబోతుంది. అలానే 17వ తేదీన జరగబోయేటువంటి సమావేశం, అంటే వైఎంసీఏ ప్రాంగణంలో ఆ రోజు కూడా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మధ్యలోనే కొంత సమయాన్ని వెసులుబాటు
ఏర్పాటు చేసుకుని మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వివిధ నియోజకవర్గాల ప్రతినిధులతో జనసేనాని భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో కమిటీలను నియమించడం ద్వారా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడం, పార్టీ అంతర్గత సమీక్షల్లో భాగంగా వచ్చినటువంటి అభిప్రాయాల మేరకు ఉత్తరాంధ్రలో కనీసం ఒక 15 సీట్లలో తమ బలం పెంచుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ప్రజారాజ్యం సమయం నుంచి ఉన్నటువంటి అండదండలని ఈక్వేషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్రలో జనాకర్షణ కలిగినటువంటి నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా మరింత బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి అభిప్రాయం పార్టీలో ఇప్పటికే ఒక చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ పవన్ కళ్యాణ్ ఈ సభల ద్వారా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల ఎజెండాగా గతంలో ఉద్దానం లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిపైన ఎక్కువ స్పందించింది పవన్ కళ్యాణ్. అలానే విశాఖలో పదే పదే జరుగుతున్నటువంటి పారిశ్రామిక ప్రమాదాలపైన మొదట మాట్లాడింది పవన్ కళ్యాణ్. అలానే విశాఖ ఉక్కు పరిశ్రమకి సంబంధించి ప్రైవేటీకరణ ఎజెండా అనేటువంటి అంశం తెరపైకి వచ్చిన వెంటనే కేంద్రంలో ఉన్న పెద్దల్ని కలియడం ద్వారా విశాఖ ఉక్కు ఆకాంక్షలను తెలియజెప్పింది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఉద్యమకారుల పైన వాళ్ళకి సంఘీభావం తెలిపి సదస్సుల్లో పాల్గొన్నది కూడా పవన్ కళ్యాణ్. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్ర అంశం పైన, ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి సమస్యలపైన ఒక ఎజెండాని జనసేన స్పష్టంగా వెలువరించేటువంటి అవకాశం ఉంది. ఆ ఎజెండా ఎలా ఉంటుంది, మిగతా పార్టీల కంటే ఎంత భిన్నంగా ఉండబోతుంది అనేది మాత్రమే మనం చర్చించగలిగేది. ఎందుకంటే ఈ అభివృద్ధి నమూనాలకు సంబంధించి ఉత్తరాంధ్ర మంత్రులకు సంబంధించిన పనితీరును కూడా పార్టీలో అంతర్గతంగా ఇప్పటికే చర్చించినట్టుగా తెలుస్తోంది. అలానే వివిధ రకాలుగా జరుగుతున్నటువంటి భూకబ్జాల విషయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అనేక మంది అధికార పార్టీ నాయకులు ప్రతి చోట కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటిపైన కూడా ఒక విస్తృత అధ్యయనం జనసేన పార్టీ ఇప్పటికే చేసింది. కాబట్టి వీటిపైన ఒక ఎజెండాని వెలువరించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే రాయలసీమకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కూడా ఇవాళ ఒక ప్రకటన చేశారు. బైరెడ్డి, రాజశేఖర రెడ్డి లాంటి నాయకులు గతంలో సెంట్లు గజాల రూపంలో ఆక్రమణలు జరిగాయి, ఇప్పుడు ఎకరాలకు ఎకరాలే జరుగుతున్నాయి, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, అధికారులకు సమర్పిస్తాం, చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం అనేటువంటి వాదన చేసినటువంటి పరిస్థితి. అంటే భూ కబ్జాలు అనేవి ఈ ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానికి కారణమైనటువంటి ప్రజాప్రతినిధులపైన పదే పదే విమర్శలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు అసలు ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి ఖనిజాల అన్వేషణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, అలానే జమీందారీ భూములకు సంబంధించి, ఎస్టేట్ భూములకు సంబంధించి కబ్జాలు జరుగుతున్నటువంటి విధానాలపైన, దేవాదాయ శాఖ భూములకు సంబంధించినటువంటి కబ్జాలపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ఎజెండాని వెలువరించేటువంటి ఛాన్స్ ఉంది. మరొక విషయం ఏంటంటే గతంలో భూముల కబ్జాలపైన వేసినటువంటి సిట్ నివేదికను బయట పెట్టాలని కూడా నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఒక డిమాండ్ చేశారు. ఈ అంశం పైన కూడా జనసేన ఒక విధానాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంటే వీటితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక పైన జనసేన కసరత్తు చేస్తోంది, దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే ముందుగా ప్రజల అభిప్రాయం తెలుసుకునేటువంటి క్రమంలో, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన అధ్యయనం చేసేటువంటి క్రమంలో జనసేన పార్టీ ఈ జనవాణి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలో చేపట్టింది అనేటువంటి సమాచారం కూడా ఉంది. కాబట్టి ఒక విస్తృతమైనటువంటి అధ్యయన వేదికగా ఈ మూడు రోజుల పాటు విశాఖ పర్యటనని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోబోతున్నారు. దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణని, పార్టీకి విధి విధానాలను కూడా నిర్దేశించేటువంటి అవకాశం ఉంది గౌరీ. అయితే కేశవ్ గారు, ఈ రోజు ఆ రోజా మీద ఏదైతే దాడి జరిగిందో ఈ దాడి విషయంలో పోలీసుల భద్రతా లోపం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగుతాయనుకోవచ్చా, లేదంటే కనుక ఈ దాడిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇప్పుడైనా అలర్ట్ అయ్యి భద్రతను కల్పిస్తారనుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజు ఒక సభ మాత్రమే కాదు, ఇటు అధికార పక్షం వైసీపీ, ఇదే నేపథ్యంలో జనసేన పార్టీ కూడాను సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఎలా అనుకోవచ్చు? ఏంటంటే ఇప్పుడు అక్కడ విశాఖ ప్రాంతంలో అంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి, వాతావరణం లేదు వాస్తవానికి. ఎందుకంటే దాదాపు 100,000 మందితో సభ నిర్వహిస్తామనేటువంటి మాటనే ఉత్తరాంధ్ర జేఏసీ నాయకుల కంటే ముందు ఆవేశపడి వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. 100,000 మందితో సభ జరిగినటువంటి పరిస్థితి లేదు, ఓవరాల్గా ఒక 10,000 మంది అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఎందుకంటే అధికార దుర్వినియోగం జరిగింది, చాలామంది డ్వాక్రా సంఘాల నాయకుల్ని, తర్వాత కార్యకర్తల్ని, తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను తరలించారనేటువంటి విమర్శలు, కొంతమంది జేఏసీతో సంబంధం లేకుండా ఇతర పార్టీల నాయకులు చేసినటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మందు సీసాలు, బిర్యానీ బాటిల్ సప్లై చేశారు, పెట్రోల్కి సంబంధించి అంటే బళ్ళు వేసుకుని తిరిగేటువంటి యువకులకు పెట్రోల్ ప్యాకేజీలు ఇచ్చారు, ఇటువంటి వార్తలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇంకా సాయంత్రానికి దానిపైన ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. కాబట్టి ఒకవేళ అనూహ్యంగా 100,000 మందితో సభ జరిగి ఉంటే కనుక అది పరిస్థితి వేరేగా ఉండేది. జరిగినటువంటి సభ జరిగిన తీరు కూడా చాలా అంతంత మాత్రంగా జరిగింది. పైగా వర్షం పడడం వలన చాలా వరకు అంత అనుకున్నంత రద్దీ లేదు. అయితే
రోజా గారు కానీ మంత్రులు కానీ వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలని ఎజెండాని ప్రస్తావించి, ఎందుకంటే రాష్ట్ర డీజీపీ కూడా ఒక హుందాగా ఒక ప్రకటన చేశారు, నిరసన తెలియజేసుకునే వాళ్ళకి వాళ్ళకి అధికారం హక్కు ఉంది, వాళ్ళకి అవకాశం ఇస్తాం, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు, పాదయాత్ర చేసుకునే వాళ్ళకు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పుకునే విధంగా కోర్టే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేద్దారు. కాబట్టి ఆ హుందా అయినటువంటి విధానాన్ని అనుసరించడం మానేసి ఎదుటివారిని తొలదాడేటువంటి క్రమాన్ని వైసీపీ నేతలు కానీ లేదా మంత్రులు కానీ చేయడం వల్లనే అక్కడి నుంచి ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి లేదంటే దానికి సంబంధించినటువంటి రియాక్షన్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి క్రమంలో అనేక మంది జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జనసేనని పవన్ కళ్యాణ్కి ఆహ్వానం పలికేందుకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర సంప్రదాయ కళాఖండాలను ప్రదర్శించడం ద్వారా ఆయనని యాత్రగా ఆయన బస చేయబోయేటువంటి హోటల్కి తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో మళ్ళీ విమానాశ్రయం నుంచి అది ఫ్లైట్లో ఎక్కి విజయవాడ దగ్గరకు రావడం కానీ లేదంటే తిరుపతి వెళ్ళే క్రమంలో లేదా హైదరాబాద్ వచ్చేటువంటి మంత్రులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ విమానాశ్రయానికి చేరుకునేటువంటి క్రమంలో ఒక తోపులాట వాతావరణం నెలకొంది. రోజాని చూడగానే ఆమె చేసినటువంటి కామెంట్లు క్లియర్గా వ్యక్తిగతమైనటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితి రోజా గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి మీడియా ముందర ఆయన లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నలకి ఆయన ఎందుకు ఎవరికి ఎందుకు ఈ గర్జనలు అనేటువంటి నినాదంతో ఒక 30 వరకు ట్వీట్లు చేసినటువంటి పరిస్థితి. అందులో ఒక్క ప్రశ్నకి ఈరోజు సమాధానం చెప్పలేకపోయింది అధికార పార్టీ. కనీసం ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పిన ఆయన షేర్ చేసినటువంటి కార్టూన్ ఋషికొండ అక్రమాలకు సంబంధించి, భూ కబ్జాలకు సంబంధించి, అలానే తవ్వకాలకు సంబంధించి, మైనింగ్ యాక్టివిటీకి సంబంధించి, గంజాయి దందాలకు సంబంధించి ఆయన సంధించినటువంటి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. వీటన్నిటికీ కూడా ఉత్తరాంధ్ర కేంద్రం అవుతుంది, ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతాన్ని ఒక ఆసరాగా చేసుకుని గంజాయి సాగును విపరీతంగా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు లక్షల టన్నులు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి గంజాయిని చూస్తే దానికి దీటిపైన వేటిపైన స్పందించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైన జీవితం, ఆయన చేసుకున్న పెళ్లిళ్ళ గురించి పదే పదే మాట్లాడేటువంటి ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జనసేన కార్యకర్తల కడుపు మండుతుంది, వాళ్ళు నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే ఈరోజు జరిగింది కూడా అటువంటి ప్రయత్నమే. అలా అడ్డుకునే క్రమంలో ఒక తోపులాట జరిగింది. పోలీసులు ఎందుకంటే ఇంత పెద్ద సభ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా విశాఖ నగరంలో ఏర్పాటు చేసినటువంటి బందోబస్తు కేవలం 1,080 మంది పోలీసులు మాత్రమే. కాబట్టి అక్కడికి వందలాదిగా వచ్చినటువంటి జనాన్ని అడ్డుకునేటువంటి అవకాశం ఈ పోలీసులకి అంత అవకాశం ఉండదు. ప్లస్ మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి దూకుడు వైఖరి, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కూడా ఈ ఘర్షణలకు కారణమయ్యేటువంటి పరిస్థితి ఉంది. గౌరీ, ఇక మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాము, పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ నుండి విశాఖ చేరుకున్నారు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నాం. కేశవ్ గారు, అసలు ఈరోజు జనసేనని పవన్ కళ్యాణ్ విశాఖలో సభ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి? వాస్తవానికి ఈరోజు జరగబోయేటువంటిది ఒక క్షేత్రస్థాయి పర్యటన లాంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అక్కడ ఎటువంటి బహిరంగ సభలో నిర్వహించడం లేదు, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈరోజు మొదటి రోజు పర్యటనలో భాగంగా ఆయన ఒక ర్యాలీగా బస చేయబోయేటువంటి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వెయిట్ చేస్తారంటే అక్కడ నుంచి ఈరోజు రెస్ట్ తీసుకునేటువంటి అవకాశమే ఎక్కువ ఉంది. అయితే ఓవరాల్గా ఉదయం నుంచి జరిగినటువంటి అనేక ఘటనలు, దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఉత్తరాంధ్ర ఎజెండాను వెలువరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా
విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలపైన కసరత్తు చేసినటువంటి స్థానిక నాయకత్వంతో ఆయన సమావేశం జరిపేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఇది షెడ్యూల్లో ఉన్నటువంటి అంశం కాదు, ఆయన ఓవరాల్ షెడ్యూల్లో ఈరోజు ఆయన చేరుకుంటారు, ర్యాలీగా హోటల్కి వెళ్ళిన తర్వాత బస్సు చేస్తారు, ఆ తర్వాత రేపు ఎల్లుండి జనవాణి కార్యక్రమాలు మాత్రం అఫీషియల్ రికార్డ్స్లో ఉన్నాయి. అయితే పార్టీ పరంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలు, అంతర్గతంగా జరగాల్సినటువంటి మేధోమదన సదస్సులు లాంటి కార్యక్రమాలని ఆయన టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే విశాఖ జిల్లాలో ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. గతంలో కూడా అంటే 2019 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి విశాఖ జిల్లాలో మంచి ఆదరణ లభించింది. జనసేన పార్టీ ఎంపీ క్యాండిడేట్కి కానీ, అలానే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వలన గాజువాక కానీ మిగతా నియోజకవర్గాలు, యలమంచిలు వంటి నియోజకవర్గాలు కానీ, పెందుర్తి వంటి నియోజకవర్గాల్లో కానీ కన్సిడరబుల్ ఓట్ బ్యాంక్, అంటే మంచి ఓట్ బ్యాంకు నమోదైనటువంటి పరిస్థితి. దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి, రాబోయే రోజులు అక్కడ బలమైనటువంటి నాయకత్వాన్ని తీసుకురావడం దిశగా అక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి కార్యాచరణను కూడా ఆయన పరిశీలనలోకి, పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఉద్దేశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆయన స్థానిక నాయకులతో ఈరోజు రాత్రికి ఒక సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే యాత్ర జరిగేటువంటి, ర్యాలీ జరిగేటువంటి విధానాన్ని బట్టి ఆయన భేటీ కానీ, ఆయన సమాలోచనలు కానీ జరిపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు ఉత్తరాంధ్ర గర్జన పేరుతో జరిగినటువంటి హడావుడి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి, బందోబస్తు పెట్టినటువంటి పరిస్థితి విశాఖలో ఉన్నది కాబట్టి అవన్నీ కూడా రిలాక్స్ చేసుకుంటూ ఈయన ర్యాలీ వెళ్ళేటువంటి మార్గంలో ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా, ఒకవేళ ఎవరైనా కానీ ఆయా ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, అలానే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు, వీళ్ళు ఎవరైనా కానీ ఎటువంటి చర్యలకు పాల్పడినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఆ ర్యాలీ రూట్ మ్యాప్ మొత్తం కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ర్యాలీగా వెళ్ళిన తర్వాత సాయంత్రానికి రీచ్ అయ్యేటువంటి సమయాన్ని బట్టి ఓవరాల్గా ఒక గంట నుంచి గంటన్నర సమయంలో ఆయన విశాఖలో ఉన్నటువంటి నోవాటెల్ హోటల్కి చేరుకుంటారనేటువంటి మాట వాళ్ళు చేసుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం, అంటే సాయంత్రం 6 గంటలు 7 గంటలకల్లా రీచ్ అయినా కానీ ఒక అరగంట విరామం తర్వాత నాయకులందరితో కూడా ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ర్యాలీ జరిగేటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంది. అంటే వర్షం, పొద్దునంతా వర్షం పడినటువంటి పరిస్థితి, సాయంత్రానికి కొంత వర్షం సమస్య తగ్గినప్పటికీ కూడా రోడ్లు జలమయమైనా కానీ, రహదారులు వెళ్ళేటువంటి మార్గంలో ఇబ్బందులున్నా కానీ ర్యాలీని ఎలా ముందుకు కొనసాగిస్తారనేది ఒక ప్రశ్న. తర్వాత అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు కానీ ఏవైనా ఆటంకాలు సృష్టించినా కానీ, సహజంగానే పవన్ కళ్యాణ్ యాత్రకు వెళ్ళారంటే ఆయన అడుగు తీసి అడిగేయాలంటే అరగంట పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంతటి జనాదరణ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన వెళ్ళేటువంటి క్రమాన్ని బట్టి తర్వాత సమాలోచనలు, తర్వాత ఎజెండా ఉంటుంది. ఇక రేపటి కార్యాచరణకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఎజెండాని పార్టీ అధికారికంగానే వెలువరించింది. కాబట్టి జనవాణి కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తారు. మధ్య మధ్యలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు ఆయా నియోజకవర్గాల ప్రతినిధులతో ఆయన సమాలోచనలు జరపడం, అలానే కమిటీలపైన ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా కసరత్తు జరిగింది. కార్యనిర్వాహక కమిటీలు ఆయా జిల్లాలకి లేదా నియోజకవర్గ స్థాయి కమిటీలను కూడా వెలువరించేటువంటి అవకాశం ఉంది. అవి వెలువరించే ముందర స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరి అభిప్రాయాలు తెలుసుకుని ఆ తర్వాత పార్టీ బయటికి ఈ కమిటీల వివరాలను కూడా వెలువరిస్తుంది అనేటువంటి సమాచారం అయితే క్లియర్గా బయటకు ఉంది. గౌరి, కేశవ్ గారు, ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ రాజధాని అంశంపై కూడా ప్రస్తావించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తారు, విశాఖ నగరాభివృద్ధిని ప్రస్తావిస్తారు, అలానే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలను ప్రస్తావిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం కంటే కూడా రాజకీయ అభివృద్ధి చిత్రాన్ని, ముఖ్యంగా రాష్ట్ర ప్రగతి చిత్రాన్ని ఆవిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని పదే పదే పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ, ఇప్పటికే జనసేన పార్టీ ఒక స్పష్టమైన విధానంతో అమరావతి రైతుల పాదయాత్రకి అండగా నిలుస్తామని ప్రకటించింది. అలానే ఒక రాజధాని, రాష్ట్రానికి ఒక రాజధానే ఉండాలి కాబట్టి ఒక రాజధానికి మద్దతు పలుకుతాం, అలానే మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా సమగ్ర అభివృద్ధి కోసం ఒక క్లారిటీ, అంటే ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించింది. అయితే అధికార పార్టీ నాయకులు పదే పదే విశాఖ వస్తే విశాఖను రాజధాని అన్నారు, కర్నూలు వెళ్తే కర్నూలును రాజధాని అన్నారు, అనంతపురం వెళ్తే అనంతపురాన్ని రాజధాని అన్నారు, మరి ఇప్పుడు రాజధాని పెడతామంటే ఎందుకు వద్దంటున్నారు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో మరొకసారి తన స్పష్టమైనటువంటి విధి విధానాలను పవన్ కళ్యాణ్ వెలువరిస్తారు. ఎందుకంటే రాజధాని అంశం పైన ఎటువంటి తకరారు లేదు, కేవలం అధికార పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ మంత్రాంగం తప్పితే ఈ అంశం పైన వేరే క్లారిటీనే లేదు. ఎందుకంటే చట్టాలు క్లారిటీ ఇచ్చినాయి, ప్రజల్లో కూడా ఒక క్లారిటీ ఉంది. అసలు నిజంగానే ఉత్తరాంధ్ర ప్రజలు మాకు రాజధాని కావాల్సిందే అనేటువంటి కోరికని వ్యక్తపరిస్తే, లేదా రాయలసీమ ప్రజలు పట్టుబడేటువంటి పరిస్థితి ఉంటే గనక 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న రోజునే రాష్ట్రం మొత్తం కూడా ఆందోళనలు రేగి ఉండాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు కేవలం ఇది
అధికార పార్టీ ఒక కృత్రిమంగా సృష్టించినటువంటి ఆందోళన, రాజధాని అనేటువంటి ఒక సంక్షోభాన్ని సృష్టించి ఆ సంక్షోభం దగ్గర చలికాచుకుంటూ రాష్ట్రాన్ని ప్రాంతీయ వైషమ్యాల దిశగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రమాదకరమైనది అనేటువంటి అభిప్రాయం జనసేనానికి స్పష్టంగా ఉంది. అనేక సభల్లో ఆయన ఇప్పటికే దాని మీద క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఈ సమాలోచనలు జరపడం ద్వారా విశాఖ నుంచి ఒక ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక డిక్లరేషన్ని పవన్ కళ్యాణ్ వెలువరిస్తారు. స్పష్టమైనటువంటి అభివృద్ధి డిక్లరేషన్ అంటే ఆల్రెడీ నాయకుల అభివృద్ధికి సంబంధించినటువంటి డిక్లరేషన్ కాదు, ఉత్తరాంధ్రలో మూలమూలలా జరగాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే మావోయిస్టులు ఒక లెటర్ రిలీజ్ చేశారు, మంత్రి సీదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి అనుచరులు చేస్తున్న అక్రమాలపై అంతు తేలుస్తామనేటువంటి వార్నింగ్ ఇచ్చినటువంటి, అలా మంత్రులు నాయకులు డెవలప్ అయ్యేటువంటి అభివృద్ధి నమూనా కాదు, ప్రజలకి అందాల్సినటువంటి అభివృద్ధి నమూనా గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారని జనసేన పార్టీ నాయకులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఆ డిక్లరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఎలా ఇస్తారనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తి నెలకొల్పేటువంటి అంశంగా చూడాలి. గౌరీ కేశవ్ గారు, అయితే పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో అలానే నాయకులతో కూడా ఒక సమావేశం అనేది నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో వారికి ఏ ఏ అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? జనసేన పార్టీ ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సమస్యల ఎజెండాని కన్సాలిడేట్ చేసి ఒక నివేదికను తయారు చేసినట్టుగా సమాచారం ఉంది. అలానే నాదెండ్ల మనోహర్ గారు స్పష్టంగా కొన్ని అంశాలని నిన్న మీడియా ముఖంగా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభివృద్ధి నమూనాల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ రెండు ప్రభుత్వాలు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాయనేటువంటి విషయంలో ఆయన స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. అక్కడ మొదలుపెట్టినటువంటి పరిస్థితి పూర్తి చేయనటువంటి తత్వం, ఇక్కడ మొదలైన వాటిని స్థల మార్పిడి చేయడం కానీ లేదా ముందుకు జరగనివ్వకుండా ఆపేయడం కానీ లేదా కొత్త సమస్యను సృష్టించి ఒక సమస్యగా మలచడం కానీ జరిగిందనేటువంటి వాదన ఆయన తీసుకొచ్చారు. ప్రధానంగా అభివృద్ధి విషయంలో భూముల కబ్జాలకు సంబంధించిన అంశమే ప్రధానమైన ఎజెండా అవుతుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనేక రకాల జమీందారీ భూముల్ని, ఎస్టేట్ భూముల్ని, అలానే విజయనగర రాజులకు సంబంధించినటువంటి స్థలాలకు సంబంధించినవి కావచ్చు, దస్పల్లా భూములు లాంటి అంశాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఒక కబ్జాల పరంపర విశాఖ జిల్లా చుట్టుపక్కల జరుగుతుంది. అలానే మారుమూల ప్రాంతాలని, ఎందుకంటే మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సంబంధించి కూడా కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒక విధంగా మాజీ సైనికులకు సంబంధించినటువంటి 70 ఎకరాల భూముల్ని కబ్జా చేశారనేటువంటి విమర్శలు రేగుతున్నాయి. అలానే ఎంపీలు భూముల ఆక్రమణల విషయంలో లేదా భూములపైన అగ్రిమెంట్లు చేసుకునేటువంటి విషయంలో ఒకరితో ఒకరు తగాదాలు పడుతున్నటువంటి పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఈ ఎజెండాని ఆధారంగా చేసుకుని, ఈ అంశాలను ఆధారంగా చేసుకుని ఒక స్పష్టమైనటువంటి ఎజెండాని జనసేనాని ప్రకటించేందుకే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే రాజకీయపరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల కంటే కూడా ప్రజల మధ్య ఒక సుహృద్భావ సంబంధాలు ఉండేటువంటి చర్చలకి బాటలు వేసే దిశగా రాజధాని ఒకటి ఉన్నా కానీ అభివృద్ధి అందరిది అనేటువంటి నినాదంతో జనసేన పార్టీ ముందడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గౌరీ కేశవ్ గారు, ఇటు చూసుకుంటే అధికార పార్టీ వైసీపీ తీరుపై కానీ అలానే వారి నాయకులపై కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రశ్నలు సంధించడం అనేటువంటి ప్రక్రియని ఒక 4 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. 3 రోజుల పాటు ఆయన సంధించినటువంటి ప్రశ్నలకి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. జనసేన పార్టీ నాయకులు చాలా స్పష్టంగా కొన్ని విషయాలని ప్రస్తావించారు. ఎందుకంటే ఆ సమస్యలపైన మీరు మాట్లాడాలి అనేటువంటి పద్ధతిలో జనసేన పార్టీ నాయకులు నిలదీశారు. అలానే నాదెండ్ల మనోహర్ గారు కూడా తన మీడియా ముఖంగా రిలీజ్ చేసినటువంటి వీడియో ప్రకటనలో కూడా ఆయన ఒక మాట చెప్పారు, ప్రశ్నించినటువంటి అంశాలపైన సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి దోషణలకు దాడులకు పాల్పడడం అనేది సమంజసం కాదు, మొదట ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అనేటువంటి అంశాన్ని ఆయన సూచించారు. అలానే ఉత్తరాంధ్ర జేఏసీ ఆవిర్భావం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఎజెండా ఏంటి, ఉత్తరాంధ్ర ఆకాంక్షలు ఏంటి అనే విషయాన్ని చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. జనసేన పార్టీ నాయకులు కూడా పదే పదే చెప్తారు. వీటిలో ఏ అంశానికి కూడా ఇప్పటి వరకు అధికార పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర జేఏసీ రూపంలో జరిగినటువంటి ఈరోజు సదస్సు జరిగినటువంటి నేపథ్యంలో, అంటే విశాఖ గర్జన ద్వారా కూడా ఈ ప్రశ్నలకి కనీసం సమాధానాలు దొరుకుతాయనేటువంటి అంచనాని అందరూ వేశారు. కానీ వేటికి కూడా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పనటువంటి పరిస్థితి ఉంది. 4 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నల పరంపరని సంధించారు. అంటే మనం ఆ ప్రశ్నలు కూడా ఒకసారి చూస్తే కనుక, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఆ అంశాలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ ప్రకటనలు మాత్రమే చేయడం వలన వచ్చేటువంటి ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయి. అలానే విశాఖ నగరానికి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి నమూనాలపైన చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆ చర్చకు సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా అధికార పార్టీ పైన ఉంది.
కానీ వాటిపైన వేటిపైన కూడా స్పందించలేదు. కానీ కేవలం పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతమైనటువంటి దాడులు, వ్యక్తిగతమైనటువంటి అంశాలని ఎజెండాగా చేసుకుని మాట్లాడడం మాత్రమే అధికార పార్టీ నాయకులు చేశారన్నది వాస్తవం. అందుకే ఉత్తరాంధ్ర జేఏసీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాన్ని, అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి పరిణామాలు జరిగితే, ఎటువంటి విషయాల్ని కనుక ప్రస్తావిస్తే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి, వలసలు తగ్గుతాయి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఎందుకంటే మత్స్యకారుల వలసలు విపరీతంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి జరుగుతున్నాయి, వాటిపైన మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ప్రకటన కూడా ఆయన చేశారు. కానీ దేనికి కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు జరగలేదు. ఈ అంశాలపైన, ఈ అంశాలను ప్రస్తావించకుండా కేవలం రాజకీయ ప్రకటనలు చేయడం వలన వచ్చేటువంటి ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయన్న విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి ప్రతి అంశం కూడా చాలా విస్తృతమైనటువంటి ప్రాధాన్యం ఉన్న అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ అంశాలపైన వేటిపైన కూడా సమాధానం చెప్పకపోవడం అనేది ఉత్తరాంధ్ర ప్రజలకి ఈరోజు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిలో అధికార పార్టీ నాయకులు ఉన్నారన్న మాట మాత్రం వాస్తవం. గౌరి కేశవ్ గారు, రోజా అలానే జోగి రమేష్, వైవి సుబ్బారెడ్డి కార్లపైన కూడా కొందరు కర్రలు రాళ్లతో దాడి చేసినట్లు చెబుతున్నారు, దీన్ని ఎలా చూడాలంటారు అసలు? వాస్తవానికి అంత తీవ్రస్థాయిలో అక్కడ దాడులు జరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి క్రమంలో వీళ్ళందరినీ కూడా, మంత్రులందరినీ కూడా అడ్డగించేటువంటి ప్రయత్నం మాత్రం చాలా స్పష్టంగా జరిగింది. ఈ అడ్డగింపు ప్రయత్నంలో మాత్రమే ఒక చిన్న సంఘర్షణ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రోజా వెళ్తున్నటువంటి వాహనాన్ని, మంత్రి రోజా వెళ్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంతకు మించి ఇంకొక విషయం ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి మాత్రం ఒక హెల్మెట్ని ఆవిడ మీదకి విసిరేటువంటి ప్రయత్నం చేశారన్నారు. కాకపోతే అది వారి పైన ఎవరి మీద కూడా పడలేదు, అది చాలా దూరంగా వెళ్ళి పడినట్టుగా చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వెంటనే రక్షణ కల్పించినటువంటి పరిస్థితి, ఆ రక్షణ కల్పించినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఇతర అంటే లోపలికి, విమానాశ్రయం లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అలా వాళ్ళందరినీ సురక్షితంగా లోపలికి పంపించగలిగారన్నది మాత్రం ఒక క్లారిటీ ఉంది. అయితే ఒక ప్రతిఘటన అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రతిఘటన చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి సంబంధించినటువంటి మనోభావాలు కావచ్చు, లేదా ఒక బలమైనటువంటి నాయకుడికి సంబంధించినటువంటి విషయంలో చేసినటువంటి ప్రలాపనలు కావచ్చు, వీటన్నిటికీ సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మంత్రి రోజా పైన ఉన్నట్టుగాను అధికార పార్టీ నాయకులపైన ఉన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గౌరీ కేశవ్ గారు, మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు వైజాగ్ లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనేది మన ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడే పవన్ కళ్యాణ్ కూడా వైజాగ్ చేరుకున్నట్టు తెలుస్తుంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ రోజు మనం చూస్తున్నాం చాలా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది, ముందు నుంచి భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు గర్జన జరుగుతుంది, మరోవైపు పవన్ కళ్యాణ్ వస్తున్నారు జనసేకరణ సంబంధించి. ఎక్కడైతే ఉన్నారో దారి పడుకుతున్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో ఆ జనానికి అక్కడ పట్టుకోవడానికి వీలు లేక కొంతమంది ఇక్కడికి ఇక్కడ ఆగిపోయారు. ఈ ఆగిపోయిన ప్రజలతో మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రజలు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు ఏం చెప్పండి, ఏం పరిస్థితి ఇక్కడ, ఎలా ఉంది పరిస్థితి? ఈసారి జనసేన గెలడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. దానికి ఒక రైతు కోసం ఉదయం ప్రకృతి తేడా చూడచ్చు. ప్రకృతి మనం చూసినట్లయితే గౌరీ, కొద్దిసేపటి క్రితం ఇక్కడ గర్జన, విశాఖ గర్జనకు సంబంధించినటువంటి ఒక సభ జరిగింది. ఆ సభకి నుంచి తిరిగి వచ్చే క్రమంలో మంత్రులు కానివ్వండి, ఏవైతే ఉన్నారో వారందరికీ కూడా జన సైనికులు నిరసన సెకన్ అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు చేతబట్టినటువంటి జనరాలతోటి వాళ్ళు కానీ వాళ్ళకి కాన్వాయ్గా వస్తున్నటువంటి పోలీస్ వాహనాలపై కూడా జై జనసేన, మా రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళు ప్రత్యేకంగా పెద్ద పెద్ద కేకలు వేస్తూ నినాదాలు చేస్తూ వాహనాలు అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనతో పాటు చాలామంది ఇప్పుడు జన సైనికులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇంకో జన సైనికులు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్, చెప్పండి ఏంటి పరిస్థితి? మార్నింగ్ భారీ వర్షం వచ్చి వైఎస్ఆర్ సిపి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు చంద్రుడు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాడు. జై చంద్రుడు, ఆఖరికి పంచభూతాలు కూడా సపోర్ట్ చేయట్లేదు. సార్, మార్నింగ్ జరిగే మీటింగ్ దేనికోసం జరిగింది సార్? విశాఖ మద్దతు కోసం జరిగింది. కానీ అక్కడ మాట్లాడే మాటలు మాత్రం అక్కడ తెలుగుదేశం మరి ఇద్దరు కొట్టుకున్నారు సార్. తెలుగుదేశం ఫ్యామిలీ రాజకీయాల కోసం అక్కడ మీటింగ్ లో జరిగింది. మార్నింగ్ మీరు మాట్లాడడం చూస్తే కొడల నాన్నగారు కానీ ఇంకెవరైనా మాట్లాడడం చూస్తే అక్కడ ఎన్టీఆర్ అదే సారీ
చంద్రబాబు నాయుడు కొడుక్కి రాజకీయ అడపగట్టాలని చెప్పి మాట్లాడడం జరిగింది సార్. ఒక్కలేని అక్కడ వ్యాలిడ్ పాయింట్ అని అక్కడ చూపించారు సార్. ఇప్పుడు మన అమరావతిలో చూసుకుంటే 70% ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ నిర్మించడం జరిగింది. వైజాగ్ లో ఇంకా మనం జరగడం మళ్ళీ పెట్టాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత అవుతుంది సార్? అదే అక్కడ ఒక్క ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ స్థలం మీద అట్లీస్ట్ 10 సంవత్సరాలు తీర్చినా కూడా తీరిన అప్పు మాత్రం అక్కడ మన మీద పడుతుంది సార్. ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి డబ్బులు విపరీతంగా ఇస్తున్నారు సార్. దేనికి సార్ ఇస్తున్నారు? అదే డబ్బులు మన పెట్రోల్ లో కానీ మనం తింటున్న రేషన్ ఈ రోజు 1800 అవుతుంది సార్ రైతులకు. దాని మీద తగ్గించవచ్చు కదా సార్? ఒక్కలే నిత్యావసర వస్తువుల మీద పెరుగుతుంది సార్. ఏ రోజు ఆలోచించారా సార్? ఫ్యామిలీ మీద చెప్పండి సార్. ఏదైనా ఎరువుల కోసం కదా సార్? అంతా కూడా డబ్బులు ఇచ్చేద్దాం చూస్తున్నారు. కానీ నిత్య పేదోడికి మాత్రం ఇక్కడ అన్యాయం జరుగుతుంది సార్. తినడానికి అక్షరాలేదు. ఉత్తరాంధ్ర సంబంధించి 3 రాజధానులు కావాలని చెప్పేసి ఈ రోజు సభ జరిగింది. అంటే మీ అందరికి కూడా 3 రాజధానులు ఇష్టమేనా సార్? 3 రాజధానులు అనేది ఎక్కడా కూడా ఫెయిల్యూర్ సార్. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకే రాజధాని ఉందనుకోండి సార్, ప్రాబ్లం ఏంటి సార్? 3 రాజధానులు అవసరం ఏంటి సార్? అవసరం. ఇప్పుడు మనకు విశాఖ అండర్ డెవలప్మెంట్, ఇట్స్ నియర్ బై పోర్ట్ ఏరియా, ఆల్రెడీ 60% డెవలప్మెంట్ అంది. అదే రాజధాని అమరావతిలో ఉంటే అమరావతి కూడా డెవలప్ అవుతుంది కదా, అవుతుందా కదా? వినండి, మిడిల్లో ఉంది. ఇప్పుడు మనకి ఇదే రాజధాని కానీ తీసుకున్నారనుకో, మనకి ఎక్కడో చిత్తూరు నుండి మళ్ళీ ఇక్కడికి రావాలి, అక్కడ ఎంత సార్ పెట్రోల్ అవుతుంది? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అక్కడ నుండి ఇక్కడికి వస్తున్నారంటే దానికి మనకి మన డబ్బులే కదా సార్ అవుతుంది. ఒక ఎంపీలే అసెంబ్లీలో అక్కడ ఉందనుకో, అదే మిడిల్లో ఉందనుకో, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మీరు అదే ఆలోచించండి. మీరు వైజాగే కావాలి అనుకున్నది అది చాలా ఇదిగి, కానీ మేము వైజాగ్ కూడా సపోర్ట్ చేస్తాం. అలాంటి వైజాగ్ ఎత్తరైతే కాదు కాదు, కానీ ఆల్రెడీ 60% ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ అయింది, మళ్ళీ ఎందుకు ఇక్కడికి అని మేము ప్రశ్నిస్తున్నాం సార్, యాజ్ అ జన సైనికుడు. కేశవ్ గారు, మనం ఇప్పుడు లైవ్లో కూడా చూసాము, పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకునే నేపథ్యంలో కార్యకర్తలు అలానే నాయకుల నుండి ఘన స్వాగతం లభించింది ఆయనకి. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ప్రజలు కూడాను వారి వారి యొక్క సమస్యలను చెప్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారు అంటూ కూడా ఇప్పుడు మనం చూసాం. 3 రాజధానులు ఒక రాజధాని అంశం కూడా వీరు ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏమంటారు? వాస్తవానికి రాజధానుల అంశానికి సంబంధించినటువంటి చర్చ దాదాపు 4 ఏళ్ల క్రితం, అంటే 8 ఏళ్ల క్రితమే ముగిసినట్టుగా మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2016లో ఒక నిర్ణయం జరిగింది, 2017లో అమరావతి అనేటువంటి ప్రతిపాదనతో తెరపైకి వచ్చిన నేపథ్యంలో రాజధాని విషయంలో ఒక క్లారిటీ ఉంది. అయితే ప్రజలకు క్లారిటీ ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తుల అభిప్రాయాలను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇప్పటికే ఒక రాజధాని పేరుతో ఒక నిర్ణయం జరిగి అక్కడ నిర్మాణాలు జరిగి ఈ డబ్బులంతా కూడా రాజధాని రైతులకు ఇస్తున్నటువంటి కౌలు కష్టం డబ్బుల దగ్గర నుంచి పోలిస్తే అక్కడ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిపెట్టినటువంటి ఖర్చు కానే కాదు, అది ఈ ప్రజల సొమ్ము, ఈ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు. రేపొద్దున ఆయన 3 రాజధానుల పేరుతో అమరావతిని అడ్డగోలుగా వదిలేస్తే కూడా 3 రాజధానుల నిర్మాణానికి సంబంధించి చేయబోయేటువంటి ఖర్చు కూడా ఈ ప్రజలపైన పడేటువంటి భారమే అన్నది వాస్తవం. అలానే ఒక చోట అమరావతిలో శాసన సమావేశాలు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, న్యాయ క్యాపిటల్గా జస్టిస్ క్యాపిటల్గా తల ఉంది, కానీ ప్రజలకు ఇచ్చేటువంటి 10 రూపాయల ఖర్చును ప్రభుత్వం పదే పదే మేము నేరుగా ఇస్తున్నాం అకౌంట్లో అనేటువంటి వాదన చేస్తున్నారు. అది నిజమైన అభివృద్ధి కాదు. ఏదో ఒక సంక్షోభ సమయంలో ఆదుకోవాల్సినటువంటి విధానాలని అది శాశ్వత విధానాలుగా మలుచుకుని, లేదంటే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా 5 ఏళ్ల తర్వాత కొనుక్కోవాల్సిన ఓట్లని 5 ఏళ్ల పాటు ప్రజల డబ్బుతోనే కొనుక్కునే స్థానిక నాయకులందరితో కూడా ఆయన సమావేశాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశాల ద్వారా ఉత్తరాంధ్రకు సంబంధించి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలపైన ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంతో పాటు ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి గర్జనని దృష్టిలో పెట్టుకొని ఈ గర్జన ఏ విధంగా జరిగింది, ఇది నిజంగానే వాస్తవంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్ష లేదా అనేటువంటి విషయాన్ని సమీక్షించేటువంటి అవకాశం ఉంది. ఆ సమీక్షల తర్వాత రాజకీయ పరమైనటువంటి అంశాలైతే రియాక్ట్ అయ్యేటువంటి విధానం ఒకలా ఉంటుంది. ప్రజల ఆకాంక్షలను బట్టి నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే కనుక ఒక క్లారిటీ తీసుకోవడం ద్వారా, స్థానిక నాయకుల మధ్య క్లారిటీ తీసుకోవడం ద్వారా ఆయన ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలని రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరొకటి ఏంటంటే ఎన్నికలకి సంబంధించి పదే పదే కసరత్తు జరుగుతుంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల అంశాలపైనే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా నేరుగా విశాఖపట్నంలో ఉండడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం పైన ఫోకస్ పెడతారు. ఎందుకంటే ఇన్ని రోజుల రాద్ధాంతము, ఇంతకాలం లేని ఉత్తరాంధ్ర గర్జన లేదా విశాఖ గర్జన లాంటి వాటికి అంకురార్పణ జరిగింది కూడా కేవలం రాజకీయ కోణంలోనే అనేటువంటి అభిప్రాయం ఉంది.
ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 అసెంబ్లీ సీట్లను గెలిచేందుకు టార్గెట్గా పెట్టుకుని అధికార పార్టీ ఒక మంత్రంగానే నడుపుతోంది. ఎందుకంటే వెనుకబడినటువంటి ప్రాంతం అనేటువంటి ఒక ఎమోషన్ సృష్టిస్తే రాబోయే రోజుల్లో మిగతా రాజకీయ పార్టీలకు అక్కడ అడుగు పెట్టడం ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైసీపీకి మద్దతుగా అండగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల పేరుతో ఒక కొత్త రాజకీయ డ్రామాకి తెరతీసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమంలో మంత్రులు ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా చివరికి బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ కూడా ఇలాంటి రాజకీయ సమావేశాలకు హాజరు కావడం తనకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో, వాస్తవానికి ఏంటంటే అటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళకి వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కానీ ప్రజాక్షేత్రంలో వాటిని ప్రకటించడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ హుందాతనాన్ని కాపాడుకుంటూనే అనేక మంది రాష్ట్రపతులుగా కానీ ఉపరాష్ట్రపతులుగా కానీ స్పీకర్లు గవర్నర్లుగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా రాజకీయ అంశాలపైన తమ అభిప్రాయాన్ని తెలియజెప్పడానికి ఎక్కడా ఇష్టపడరు. కానీ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది వైసీపీ స్పీకర్ అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన శాసనసభాపతిగా కాకుండా వైసీపీ సభాపతిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అదే తీరులో ఈరోజు చేసినటువంటి కామెంట్స్ కూడా ఉత్తరాంధ్రని వ్యతిరేకించే వాళ్ళని బంగాళాఖాతంలో కలిపేస్తాం అనేటువంటి ప్రకటనలు చేయడం కానీ అలానే యువకులను రెచ్చగొట్టేటువంటి ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాలనేటువంటి మాటలు చెప్పడం కానీ ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి రాజకీయ భంగిమలను ఆంధ్రప్రదేశ్లో ప్రదర్శిస్తున్నాయి. ప్రజలు వీటిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా వీటికి సమాధానాలు చెప్తారు, ప్రజల సొమ్ముతో వీళ్ళు నాటకాలు ఆడేటువంటి నాటకాలకు ముగింపు పలకాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ ఉంది అని భావిస్తే ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ప్రజా తీర్పు ఉంటుందని మనం ఆశించవచ్చు గౌరీ. అయితే కేశవ్ గారు, ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రజల యొక్క సమస్యలకు సంబంధించి కొంతమంది దగ్గర వినతి పత్రాలు కూడాను స్వీకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించి ఏమంటారు? జనవాణి కార్యక్రమాన్ని నిర్దేశించిందే ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించడానికి. కాబట్టి ఈ సమస్యలు అనేవి స్థానికంగా ఎటువంటి అంశాలు ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కాకుండా స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు, ఆ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా జనసేన పార్టీలో ఒక బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. జనవాణి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ బృందం మొత్తం కూడా కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రజల అవసరాలను తెలుసుకోవడం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం ప్రాథమికంగా, అంటే అవి స్థానికంగా వీళ్ళు పరిష్కరించగలిగేటువంటి సమస్యలు అయితే తక్షణ పరిష్కారాలని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఒకవేళ అలా కాని పక్షంలో ఆ పరిష్కారాలు తీసుకురావే వచ్చేటువంటి క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకునే విధంగా కానీ అధికారుల సహకారాన్ని ప్రధానంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం, ఒకవేళ అలా కూడా కాని సమస్యలు ఉంటే కనుక వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి విశ్లేషించి అర్థమయ్యేలా చెప్పడం, చెప్పి పంపించడం అనేటువంటి ప్రక్రియ జనవాణి కార్యక్రమం. అందుకనే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రజలందరి అర్జీలు కూడా స్వీకరిస్తారు. అలానే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరితే ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అనేటువంటి మాటను పదే పదే చెబుతున్నారు, కానీ ప్రాంతీయ రాజధానులు ప్రాంతీయ అస్తిత్వాల పేరుతో జరిగేటువంటి రాజకీయ వ్యూహాన్ని మాత్రం ఆయన వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో గతంలో మనం చూసాం మంగళగిరిలో సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో అమరావతి రైతులు తమ బాధ చెప్పుకోవడానికి గోడు చెప్పుకోవడానికి సమయం అడిగితే ఆయన 2-3 సందర్భాల్లో అవకాశం ఇచ్చారు, భేటీ అయ్యారు, వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా విన్నారు, దానికి కావాల్సినటువంటి నైతిక మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. అలానే ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసేటువంటి యాత్రలకు కానీ పర్యటనలకు కానీ వాళ్ళు చేయబోయేటువంటి ఆందోళనలకు కానీ జనసేన పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటి హామీని భరోసాని కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు నిజంగా సిన్సియారిటీ ఉండి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సమస్యల ఎజెండాని ప్రజల ముందరికి లేదా ప్రభుత్వాల ముందరికి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఒక పోరాట స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ని కనుక ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు. స్పందించేటువంటి క్రమంలో ఆయన కూడా ఒక ఎజెండాని క్లియర్గా ఇస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి జరగాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టాయి. గత ప్రభుత్వం అనేక సాకులను చూపించి వాయిదా వేస్తూ వచ్చి చివరికి కాలం గడిపేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా 3.5 ఏళ్లుగా ఆ అంశాలన్నింటినీ కూడా గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపు వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వంపైనో కేంద్ర ప్రభుత్వంపైనో నిందలు నెట్టడం తప్పితే నెపం నెట్టడం తప్పితే మరొక విషయం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రధానమైన ఎజెండా, ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర అనేటువంటి ఉద్యమం కానీ ఆలోచన కానీ లేని సమయంలోనే ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ కళ్యాణ్ నిర్ణయించినటువంటి పరిస్థితి, అదే క్రమంలో ఆయన పరిష్కారం తీసుకొచ్చే దిశగా గత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు కూడా. ఆ చలవ వల్లనే ఈరోజు ఉద్దానం ప్రాంతంలో ఇప్పటికీ డయాలసిస్ సెంటర్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితి, అలానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన కూడా ఆ మేరకు అవసరమైనటువంటి పనుల విషయంలో ఒత్తిడి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనుకడుగు వేసేటువంటి అవకాశం లేదు. దీంతోపాటు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని పదే పదే చెప్తున్నారు. విశాఖకి కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకి స్థలాలను కేటాయించడం ద్వారా వాటి నిర్మాణాలను ప్రారంభించడం ద్వారా ఉత్తరాంధ్రలో ఉపాధి మార్గాలను మెరుగుపరచాలంటున్నారు.
ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల్ని ఆదుకోవడం కోసం ఒక సమగ్ర ప్రణాళికను తీసుకురావాలనేటువంటి విషయాన్ని ఈపాటికి ఆయన ట్విట్టర్ ద్వారా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి ఆ అంశాలకి. ఎందుకంటే గతంలో చూసాం మనం, ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఎక్కడో గుజరాత్ తీరంలో చేపలు పట్టడానికి వెళ్ళి సరిహద్దుల అవతలకి వెళ్ళడం వల్ల పాకిస్తాన్ సైన్యం చేతిలో చిక్కితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపడం ద్వారా వాళ్ళందరినీ విడిపించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉత్తరాంధ్ర వాసులు వేరే ప్రాంతాలకు వలసపోకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని అంశాలపైన పవన్ కళ్యాణ్ ఒక నిర్దిష్ట విధానంతో ఉన్నారు. కాబట్టి ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు వస్తే కూడా టాప్ ప్రయారిటీ ఇష్యూస్ ఏంటి అనేటువంటి అంశంపైన విస్తృతమైనటువంటి చర్చలు జరిపేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈరోజు నిన్నగాక మొన్న పుట్టినటువంటి ఈ ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు ఎవరో కూడా నేరుగా ఇటువంటి సంప్రదింపుల ప్రక్రియకి శ్రీకారం చుట్టకుండా కేవలం అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శ కూడా స్థానిక జనసేన పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమగ్ర సమీక్షల తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సొల్యూషన్ని, స్పష్టమైనటువంటి విధి విధానాలని పవన్ కళ్యాణ్ వెలువరిస్తారనేటువంటి ఆశ జనసేన పార్టీలో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. గౌరీ, థ్యాంక్ యూ సో మచ్. కేశవ్ గారు ఇక మరి